ఎవరు ఏ యంగ్మ్యాన్ కాదండి నా పేరు మంగ నీ పేరు కాదు నిన్ను ఆ అక్కడే ఉండి వస్తున్నా ఓకే లోపలికి రా తొందరగా లోపలికి రా భయపడకు నిన్నేం కొరుకు తినేలే రా ఎందుకు మొమ్మాట పడతావు నువ్వెందుకు నాకు బాగా నచ్చేసావురా యు ఆర్ లుకింగ్ వెరీ స్మార్ట్ సడన్ గా నిన్ను చూసేసరికి గుర్తుపట్టలేకపోయాను తర్వాత నీ గడ్డం ఉంది కదా దాన్ని చూసి గుర్తుపట్టాను ఇది నా హస్బెండ్ ఫేవరెట్ బ్రాండ్ ఓసారి టేస్ట్ చేసి చూడు ఎందుకంటే నీళ్లు పోసి దాన్ని చెడగొడతారు అదే జస్ట్ 5 మినిట్స్ స్నానం చేసి తొందరగా వచ్చేస్తాను సరేనండి అవును నన్ను ఎందుకు ఇక్కడికి రమ్మన్నారు అడగటం చూడు ఏమి తెలియనట్టు ఏం తెలియకుండానే నా అడ్రస్ పట్టుకుని ఎంత దూరం బెడ్రూమ్ వరకు వచ్చావు నాటి బాయ్ ఏంటండి ఎప్పుడు చూడు నన్ను ఏదోలా పిలుస్తున్నారు నా పేరు మంగ నాకు తెలీదా నీలాంటి వాళ్ళందరినీ ఇలాగే పిలుస్తారు యు నో నాకు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు మాలా షీలా వర్ష వాళ్ళందరినీ నీకు ఇంట్రొడ్యూస్ చేస్తాను తర్వాత నువ్వు నెలంతా బిజీ బిజీ అయిపోతావు అయితే ఒక మాట నన్నైతే మర్చిపోకూడదు హాయ్ డార్లింగ్ హాయ్ డియర్ హౌ ఆర్ యు ఐ యామ్ ఫైన్ హౌ ఇస్ యువర్ జర్నీ అబ్బా ఇట్స్ ఓకే కానీ ఇక్కడ చాలా చలిగా ఉంది అబ్బా అబ్బా మీ వాయిస్ విన్నాక ఇప్పుడు నాకు మనశ్శాంతిగా ఉంది మీ గురించి ప్రేయర్ చేస్తున్నాను కొంచెం కేర్ఫుల్ గా ఉండు నువ్వు ఒంటరిగా ఉన్నావని తెలిస్తే అడ్డమైన కుక్కలు ఇంట్లో దొరుకుతాయి యు డోంట్ వరీ యార్ ఐ టేక్ కేర్ ఆ తర్వాత తలుపులు కిటికీలను మూసించావు కదా అన్ని మూసి పెట్టాను ఓకే బై డార్లింగ్ ఐ మిస్ యు రమేష్ టేక్ కేర్ ఓకే బై రా అబ్బా హింస నాన్సెన్స్ రమేష్ ఎవరు వాడా నా మొగుడు ఒకటే అనుమానం కేసు అవును నీకేమైంది అలా దయ్యం పట్టినట్టు కూర్చున్నావు ఏం లేదు ఈ మంచం వెనకాల ఇద్దరు కూర్చోడు కుదురుతుందా వాట్ ఎ ఫన్నీ క్వశ్చన్ కుదరదే కుదురుతుంది ఏమంటున్నారా అవునండి కుదురుతుంది ఎవరు మీరు ఎలా వచ్చారా ఇక్కడికి ఏ భయపడకు భయపడకు వీళ్ళందరూ మనోలే మధు మోహన్ సరేరా లోపలికి ఎలా వచ్చారు ఆ నీ మొగుడికి తెలియకుండా నన్ను ఎలా పిలిపించావా నేను అడిగి పిలిపించా ఎలా ఉంది ఇక్కడికి ఎందుకు వచ్చారా తుపాకి చూపించి నిన్ను బెదిరిద్దామని నిజమారా నీకు ఒకసారి చెప్తే అర్థం కదా మా దగ్గర ఉన్నది నిజమైన తుపాకి మర్యాదగా డబ్బులు ఎక్కడ అరవదే చెప్పానా నేను అరిస్తే సంపేస్తాను పదండి